बॉलीवुड हीरो सुशांत सिंग राजपूत आत्महत्या केसु रोजुको मलुपु तिरुगुतोंदी। सुशांत सिंग आत्महत्या चेसुकुन्नाडनी निर्धारण अयिनप्पटिकी आत्महत्यकु प्रोत्साहिंचिन दारितीसिन परिणामालपै विस्तृतंगा चर्च जरुगुतोंदी। रोजु रोजुकी कोत्त कोत्त अंशालु बयटिकि वस्तुन्नायि। इप्पुडु सुप्रींकोर्टु आदेशालतो केसु दर्याप्तु सीबीआई चेतुलोकि वेळ्ळिंदि। दींतो ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ దేశమంతటా సాగుతోంది। వాస్తవానికి సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకొని 2 నెలల వారం రోజులు గడిచాయి। జూన్ 14వ తేదీన ఊహించని రీతిలో సుశాంత్ సూసైడ్ చేసుకున్నారు। ఈ పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది। తొలుత ఆత్మహత్యపై అనుమానాలు చెలరేగిన ఆత్మహత్య అంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడైంది। సుశాంతి ఆత్మహత్య అయినా దాని వెనుక అనేక కోణాలు ఉన్నాయంటూ మొదట్ నుంచి సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి। ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం కీలక ఆదేశాలు ఇచ్చింది। సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని చెప్పింది। ఇప్పుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి పాత్ర కీలకంగా మారింది। రియా ప్రవర్తన వల్లే సుశాంత్ మానసికంగా కుంగిపోయాడంటూ ఆయన అభిమానులు స్నేహితులు వాదిస్తున్నారు। ఈ వాదనల నేపథ్యంలో ఇప్పుడు అదే కోణంలో కొన్ని ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి। సుశాంత్ సింగ్ మరణానికి ఖచ్చితంగా రియానే కారణమన్న వాదనలకు వీటితో బలం చేకూరుతోంది। సుశాంత్ ఆత్మహత్యకు ముందు జూన్ 8వ తేదీన రియా చక్రవర్తి మహేష్ భట్ తో వాట్సాప్ చాట్ చేసింది। ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి। సుశాంత్ సింగ్ కు తాను బ్రేకప్ చెప్పానని మహేష్ భట్ కు రియా మెసేజ్ చేసింది। ఈ వ్యవహారంలో మహేష్ భట్ కూడా రియాను ప్రోత్సహించాడని తెలుస్తోంది। నిజానికి సుశాంత్ ప్రేమాయణాన్ని రియా తండ్రి ఇష్టపడలేదని చెబుతున్నారు। దానికి తోడు రియాకు ఈ విషయంలో మహేష్ భట్ సలహా ఇచ్చినట్లు వాట్సాప్ చాట్ లో వైరల్ అవుతోంది। జలేబీ సినిమాలో రియా నటిస్తోంది। ఆ సినిమాలో ఆయేషా అనే క్యారెక్టర్ ను పోషిస్తోంది। మహేష్ భట్ తో రియా అదే పేరుతో చాట్ చేసినట్లు చాట్ హిస్టరీలో తెలుస్తోంది। ఆయేషా క్యారెక్టర్ పేరుతోనే చాటింగ్ కొనసాగించింది। సుశాంత్ నుంచి విడిపోయేందుకు రియాకు మహేష్ భట్ సలహా ఇచ్చినట్లు వాట్సాప్ చాట్ ను బట్టి తెలుస్తోంది। సుశాంత్ కు బ్రేకప్ చెప్పడంతో ఆనందంగా ఉన్నట్లు రియా చాట్ చేసింది। దానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు, మీ తండ్రి కూడా సంతోషపడతాడంటూ మహేష్ భట్ రిప్లై ఇచ్చారు।
మీ అండతో తనకు కొండంత ధైర్యం లభించిందని రియా చాట్ చేసింది. మా నాన్న గురించి ఫోన్లో చెప్పిన రోజు నేను ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నానంటూ రియా పేర్కొంది. మీకు నా థాంక్స్ అంటూ రియా మహేష్ భట్ కు రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ భట్ రియాకు నీవు నా కూతురు లాంటి దానివని రిప్లై ఇచ్చారు. జూన్ 8వ తేదీన ఈ సంభాషణ తర్వాత జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్పూత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. వాట్సాప్ చాట్ వ్యవహారమంతా సుశాంత్ ఆత్మహత్యకు 6 రోజుల ముందు జరిగింది. దీంతో ఈ కేసు మొత్తం మరో మలుపు తిరిగింది. అయినా సిబిఐ అధికారులు మరిన్ని కోణాల్లోనూ విచారణ నిర్వహిస్తున్నారు. సినీ ప్రముఖులు సుశాంత్ మిత్రుల్ని ప్రశ్నిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇన్నాళ్లుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు సిబిఐకి విచారణలో సహకరించనున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖుల్ని ముంబై పోలీసులే విచారిస్తున్నారు. ఈ కేసు విచారణలో ఇప్పటిదాకా రికార్డు చేసిన వాంగ్మూలాలు సాక్ష్యాలన్నింటినీ సిబిఐకి అప్పగించనున్నారు. సుశాంత్ మరణించిన జూలై 14 నుంచి 28 వరకు ముఖ్యంగా 7 అంశాల ఆధారంగా ముంబై పోలీసులు ఈ కేసును విచారించారు. ఈ 7 అంశాల్లో సుశాంత్ ఓ పెయింటింగ్ని చూసి చాలా డిస్టర్బ్ అయినట్లుగా పేర్కొన్న అంశం కీలకంగా కనిపిస్తోంది. ముంబై పోలీసులు మొత్తం 56 మంది వాంగ్మూలాలు సేకరించగా ఇందుకోసం దాదాపు 300 గంటలు వెచ్చించారు. ఆటోస్పై ప్రకారం సుశాంత్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఘర్షణ పడినట్లు కానీ గాయపడినట్లు కానీ ఎలాంటి ఆనవాళ్లు లేవు. సుశాంత్ పొట్టలో 200 మిల్లీలీటర్ల దానిమ్మ జ్యూస్ని గుర్తించారు. అది తప్ప ఏ ఆహార పదార్థాలు ఆ రోజు అతను సేవించలేదు. సుశాంత్ మృతి కేసులో ముంబై పోలీసులు విచారణ సాగించిన అంశాల్లో నెపోటిజం ఒకటి. దీనికి సంబంధించి ఫిల్మ్ మేకర్స్ ఆదిత్య చోప్రా, సంజయ్ లీలా భన్సాలి, మహేష్ భట్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా తదితరుల వాంగ్మూలాల్ని రికార్డ్ చేశారు. కరణ్ జోహార్ను కూడా తన నా వాంగ్మూలం నమోదు చేసేందుకు పిలిచారు. కానీ అదే సమయంలో రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు, సుశాంత్ సిబ్బంది ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో అతని వాంగ్మూలాన్ని వాయిదా వేశారు. సుశాంత్ ప్రొఫెషనల్ కెరీర్తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న దాదాపు అందరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. బాలీవుడ్ గ్యాంగ్ నిజంగానే సుశాంత్ను టార్గెట్ చేసిందా అన్నది తేల్చేందుకే ఇంతమంది స్టేట్మెంట్స్ నమోదు చేశారు. ఇక జూన్ 12న ఓ బాలీవుడ్ న్యూస్ పోర్టల్లో సుశాంత్పై ఒక నెగిటివ్ కథనం ప్రచురితమైంది. సుశాంత్ స్నేహితులు, అతని సిబ్బంది అభిప్రాయం ప్రకారం అలా ఎప్పుడూ సుశాంత్పై నెగిటివ్ కథనం వచ్చినా అతనిపై తీవ్ర ప్రభావం పడేది. కొంతమంది కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీసి కెరీర్ని నాశనం చేసేందుకు ఇలా కట్టుకథలు రాస్తున్నారని సుశాంత్ వాపోయేవాడు. ఈ నేపథ్యంలో 4-5 జర్నలిస్టులను పోలీసులు విచారించి వారి వాంగ్మూలం నమోదు చేశారు. సుశాంత్ బిజినెస్ మేనేజర్స్, చార్టర్డ్ అకౌంట్లను కూడా విచారించి బ్యాంక్ రికార్డుల గురించి తెలుసుకున్నారు. సుశాంత్ బ్యాంక్ ఖాతాలో దాదాపు 4.5 కోట్ల రూపాయలున్నాయి. అప్పటికే అతనికి ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రుమీ జాఫ్రీతో సినిమా కమిట్ అయినందుకు 15 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. లాక్డౌన్ ఎత్తేశాక ఆ సినిమాను ప్లాన్ చేశారు. కాబట్టి సుశాంత్కు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఖర్చులు తగ్గించుకోవాలని పలుమార్లు సుశాంత్ అనేవాడని అతని సిబ్బంది చెప్పారు.
సుశాంత్ సన్నిహితులు స్నేహితులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. వాళ్ళెవరూ సుశాంత్కు శత్రుత్వం కలహాలు లాంటివి ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. కొన్ని సోషల్ మీడియా కథనాలు ఓ అగ్రశ్రేణి బాలీవుడ్ నటుడితో సుశాంత్కు శత్రుత్వం ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ అందులో నిజం లేదని పోలీసుల విచారణలో తేలింది.